హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పాన్ కేక్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఉపయోగపడుతుంది. దీనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం. మనం కలుపుకోవడానికి సరిపోయినంత పాలు, పచ్చిపాలు అయినా పర్వాలేదు, మరిగినవైనా పర్వాలేదు. టేస్ట్కి ఒక పించంత సాల్ట్, అంతే, చాలా తక్కువ. ఇవి తీసుకుంటే మనకు మంచి పాన్ కేక్, బయట కొనేలాంటి కేకే తయారవుతుంది. ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకోవచ్చు. ఇదిగోండి గిన్నె ఒకటి తీసుకొని ఇందులో మనం అన్నీ కలుపుకుందాము. ముందు పిండి వేసుకుందాం. బెల్లం కొంచెం పాల్లో కరిగించుకొని వేసుకుంటే బాగుంటుంది, వేగం కలుస్తుంది. సాల్ట్ కొంచెమే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు బెల్లం పాల్లో కరిగించుకుందాం. మనం బెల్లం ఒక పాల్లోనే కరిగించుకొని ఇలా వేసుకొని కొంచెం మనం ఇది చిక్కగా కలుపుకోవాలి. ఇలా గరిటతో చక్కగా ఉండలు లేకుండా ఇలాగ బాగా కలుపుకుందాం. పాన్ కేక్ కదా, మరీ నీళ్ళు కాకుండా కొంచెం జారుడు, గరిటె జారుడులాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకుందాం. మరి కొంచెం పాలు పడతాయి కదా, వేసుకొని ఉండలు లేకుండా కలుపు. ఇలాగా చూసారా, ఇలా గరిటె జారు ఇలా రావాలి, అప్పుడే బాగుంటుంది. ఉండలు లేకుండా కలుపుకోండి. మనం ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసాము, ఒక చిన్న గ్లాస్ పాలు పడ్డాయి, ఒక కప్పు గోధుమ పిండి, అంతే. మన ఇంట్లో ఉన్నవే, కాకపోతే ఇది చాలా ఆరోగ్యకరమైనది, బలవర్ధకమైనది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది బాగుంటుంది. షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటే బెల్లం వేయము అనుకుంటే చిన్న సాల్ట్ వేసేసి నైట్ డిన్నర్ కూడా వాళ్ళకి పెట్టచ్చు. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. రోజు పుల్కాలు చపాతీలే కాకుండా ఇలా కూడా చేసి మనం పెట్టవచ్చు పిల్లలకి. ఇది ఈవినింగ్ మనం పెడితే ఆడుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు ఆడిస్తున్నారులేండి, అంత ఓపిక తల్లిదండ్రులకు కూడా లేదు. ఓపికగా ఆడించే తల్లిదండ్రులు ఉంటే చాలా గ్రేట్. వాళ్ళకి నేనైతే ఎంతో శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఖాళీ ఉండట్లేదు తల్లిదండ్రులకి. పిల్లలు కూడా ఇండోర్ గేమ్స్ ఎంతసేపు సెల్తోటే ఉంటున్నారు. కొంచెం సెల్లార్లోనైనా ఒక క్షణం పిల్లల్ని వాకింగ్ లాగో ఏదో ఒకటి చేయించండి, ఎక్కువ ప్లేస్ లేకపోయినా అది చాలా మంచిది. అవి వచ్చిన వెంటనే మనము ఏదో హోంవర్క్లన్నీ కాకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయట ఆడించాక ఇలాంటి కేక్ ఇవి పెట్టి, ఇలాంటిది పాన్ కేక్ ఇలాంటివి ఏదో ఒక ఐటెం ఈవినింగ్ పెట్టాక ఆడిన తర్వాత మనం హోంవర్క్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది హోంవర్క్ మీద. అంత టైం కూర్చోకుండా వేగం తయారు చేస్తారు. ఇది మీకు ఉపయోగపడితే నేను చెప్పిన సలహాను పాటించండి. ఇక్కడ రేక్ వేడ్ చేశాను కదా, కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని ఇలాగా, అంతే, పాన్ కేక్ లాగా ఇలాగ వేస్తే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. ఇలా వేసేయండి. మనము కలపకుండా అలాగే అన్నీ వేసుకుందాం. ఓ చిన్న కదా, ఓ 4 వేసి పడితే మన రేటు బట్టి ఇలా వేసుకోండి. నెయ్యితో కానీ, బటర్తో కానీ, ఆయిల్తో కానీ మీకు ఏది ఇష్టమైతే అది కాల్చి పెట్టండి. పిల్లలకి ఏవైనా మంచిదే. ఆయిల్ కూడా కొంచెం పిల్లలకి ఉండాలి, ఎందుకంటే ఈ విటమిన్ అన్నీ కావాలి కదా. పెద్దవాళ్ళకైనా ఎముకల బలం ఇవన్నీ ఉండాలి, ఈ విటమిన్ కూడా ఉండాలి. అందరం కొంచెమే ఆయిల్ వేసుకుంటే పర్లేదు. ఇలాగ మళ్ళీ ఇగోండి, ఇలా కాలింది కదా, ఇలాగ తిరగేసుకుందాం. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లలు ఇష్టమే తింటారు, చాలా బాగుంటాయి. ఇలాగ తిరగేసుకుంటే చూసారా ఎంత రెడ్గా వచ్చాయి. గోధుమ పిండి కదా, అందులో పొట్టు ఉంటుంది కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి మంచి కలర్ కూడా వస్తుంది, బెల్లం వేసాం కదా. ఇలాగ వేగం ఎంతసేపు, ఇప్పుడే మీకు వీడియో చూపించినప్పుడు వేసింది అది, తిరగేసాం కదా, ఇంకా అయిపోతుంది, వేగమే అయిపోతాయి. ఎంత టైం కూడా మనకు పట్టదు పిండి కలపడం, ఇవి చేయడం అన్నీ ఒక 10 నిమిషాలు అయిపోద్ది. ఓపిక పడి పిల్లలకు చేసి పెట్టండి. ఇవి కొంచెం పక్క తీసుకుందాం. మిగిలిన పిండి కూడా ఇలా వేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. కొంత విటమిన్స్, మనం విటమిన్ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళకి వెరైటీ టేస్ట్ తెలిసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్నవే కదా, ఈవినింగ్ ఇలాగా స్నాక్లా చేసి పెట్టండి. బాక్సుల్లో కూడా మనము ఇలాగా చేసి పెట్టచ్చు, ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. బయట అయితేనే తింటారు, పెడితే తీసుకొని తింటారు. ఇవి పక్కకు తీసుకుందాం. ఇలాగ పాన్ కేక్ తయారు చేసి పిల్లలకు పెట్టండి.
మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. కొత్తగా మా వీడియోని చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.